హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి శాకాహారి. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని ఆహ్వాలు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పురుషోత్తముడు. రాస్తారు నటించిన ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి రాయాన్. ధనుష్ నటించిన ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి కాల్ మీ బీ. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి వీరాజీ. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చేసి శివం భజే. అశ్విన్ నటించిన ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని ఆహ్వాలు తీసుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న ఆహ్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి కల్కి. ప్రభాస్ నటించిన ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి బడి. అలు సిరీస్ నటించిన ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి మిస్టర్ బచ్చన్. రవితేజ నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 15న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చి డబల్ స్మార్ట్. రామ్ పొత్తినేని కావ్య థాపర్ కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవ్ వచ్చి తంగలాన్. చియాన్ విక్రమ్ నటించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ డిజిటల్ ఎడిట్స్ని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్ వారు ఈ మూవీని 8 వీక్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ మూవీ అక్టోబర్ 2న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.